నమస్కారం మిత్రులారా, నా పేరు శంకర్. బిఎన్ఎస్ టీవీలోకి మీ అందరికి స్వాగతం. అయితే మిత్రులారా, ఈ రోజులలో చాలా మంది డిగ్రీలు చదువుకున్న తర్వాత, నేను చాలా చదువుకున్నా నేను ఇంకా వేరే పని చేయలేను, కేవలం గవర్నమెంట్ జాబ్ మాత్రమే చేస్తా అని చాలా మంది భ్రమపడుతున్నారు. కానీ ఈ రోజులలో మీరు చూసినట్టయితే హనుమంతరావు అనే ఒక యువకుడు మనకు హతయం గ్రామంలో ఎంఏ బీడి చదువుకొని దాదాపు 4 సార్లు డిఎస్సి రాసి ఒక మార్కు హాఫ్ మార్కు తోటి ఆ డిఎస్సి మిస్ అయినా కూడా బాధపడకుండా నిరుత్సాహం పొందకుండా ఆయన ఏం చేసిండే మిత్రులారా, అతనికి ఉన్నటువంటి ఒక 4 ఎకరాల పొలంలో పంట పండించిండు. అయితే ఇగో గిడ చూసిల్లా, ఎట్లాగో మిరపకాయలు మొత్తం వేలాడుతున్నాయి కుప్పల కుప్పలు. ఇగో ఇది ఆడని అనుకుంటున్నారా? గీనే మన పక్కకు హద్గం గ్రామంలా. అయితే ఇగో గిడ మనకు గిరిధర్ పటేల్ అని అతని కొడుకు మన హనుమంత పటేల్ అన్నమాట. ఇంతకుముందు 4-5 సార్లు డిఎస్సి రాసిన కూడా కొద్దిటట్లా మిస్ అయింది. ఇక దానికోసం ఆయన నిరుత్సాహపడకుండా ఇగో చేనుల పని చేసుకుంటున్నాడు అన్నమాట. అయితే చేనుల పని చేసుకుంటానే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఎప్పుడు ఇక పత్తి పంటను వేసుడు కాదు, ఈసారి మిర్చి పంట వేద్దామని. గందుకు ఇగో చూడుల్ని, ఇగో మిర్చి పంట వేయగానే ఎట్లా మిర్చి ఇగో చూడుల్ని కుప్పలు కుప్పలు వెళ్ళాడుతున్నాయో. ఎటు చూసినాడ కుప్పల కుప్పలు మిర్చిలు అన్నమాట. ఇప్పటిదాకా ఒక 30 క్వింటల మిరపకాయలు ఇడ తీసిందట. ఇంకా ఇగో 50 నుంచి 70 క్వింటల మిరపకాయలు వెళ్తాయట. దాదాపు 40 మంది ఆడ 15 రోజుల నుంచి మిరపకాయలు తెంపినా కూడా ఒడుస్తలేవట. గంతగాన మిరపకాయలు నలిగినాయట. ఇంతకు ఇంత తెలివి మరి ఎట్లా ఎట్లా చేసినా అని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా ఇగో నా కొడుకు ఇగో హనుమంత పటేల్ ఇంతకుముందు డిఎస్సి కోసం 4-5 సార్లు రాసిండు కానీ రాలేదు. ఇక ఆయన ఏమనుకున్నాడంటే, రాత్రి పగలు కష్టపడి చేనులని దిగుబడి తీసి మంచి పైసలు సంపాదించి సమాజంలో కూడా ఇగో నేను కూడా గవర్నమెంట్ జాబ్కు తక్కువ కాదని చూపెట్టాలని అనుకున్నాడట. ఇక దానికోసం ఆడ ఇగో ఇట్లా డిఫరెంట్ పంటలతోటి ఇగో ఈ విధంగా పంట దిగుబడి తీస్తున్నానమాట. ఇక ఈ ఆడోళ్ళు అయితే మస్తు అలసైపోయినట. 15-20 రోజుల నుంచి తెంపి మస్తు అలసిపోయినామని చెప్తున్నారు. ఇగో ఇక్కడ నడిబిట్లో ఉన్నాడు కదా ఇగో పిల్లల్ని పట్టుకొని ఈ అన్నని ఇక హనుమంత అన్న రాత్రి పగలు కష్టపడి ఇట్లా కుంటల కుంటలు ఈ మిర్చి పంటను తీస్తున్నాడన్నమాట. ఇక ఈ మన వైట్ షర్ట్ వేసుకున్న అన్న పేరేమో శివ, అలా తమ్ముడు గిరిధర్. ఇక్కడ 2 బిగాల ఇది కుబీరా మిర్చి, మళ్ళా 1 బిగేడు తేజ మిర్చి. ఇప్పటికీ 30 క్వింటలు కొండబోయినా ఇంకా ఈ రకంగా ఇంకా మిర్చి ఉన్నది. ఇక్కడ మా కొడుకు హనుమంతరావు కాబట్టి మీకు తెలియజేస్తున్నా, 3 ఎకరాల ఇంత 30 కొండమా కూడా ఇంత మిర్చి ఉన్నది. ఇంకా నేను మనవి చేస్తున్నాను, 3 ఎకరాల మిర్చి ఉన్నది, బడి నౌకరి రాకుండా ఈ మిర్చి 3 ఎకరాలు పెట్టినాక 30 క్వింటల మిర్చి తీసిండు. ఇక్కడ 3 ఎకరాలకు 30 క్వింటలు మిర్చి పోయిన తర్వాత ఇంకా ఇక్కడ 50 క్వింటల మిర్చి వెళ్ళే పరిస్థితి ఉన్నది. హనుమంతరావు అమ్మ సార్, 40 రోజు 40 మంది 42 తెంపుతున్నాం పందేశ్లాయ. ఇంత సద్దు చేసిండు, ఏం జాబు లేవు ఏం లేవు, అవి ఎట్లని బతకరా పురుగులు అవి ఇవి, మేము ఎంత అని కష్టం చేయాలి సార్. ఇంత చదువు చేసి జీతం లేదు ఏం లేదు. నమస్కారం మిత్రులారా, మనం ఇక్కడ చూస్తున్నాము లోకేశ్వరం మండలంలోని హద్గం గ్రామంలో దాదాపు 1 3 ఎకరాల పంట ఇక్కడ ఈ మిర్చి పంటను చూస్తున్నాము. అయితే మిత్రులారా, ఈ రైతు పేరు గిరిధర్ గారు, అదేవిధంగా ఇతని కుమారుడు పేరు హనుమంతరావు గారు. ఇతను ఎంఏ బీడి చేసిండు మిత్రులారా, 5 సార్లు డిఎస్సి రాసిండు. అయినప్పటికీ 1 మార్కు హాఫ్ మార్కుతో డిఎస్సిని పోగొట్టుకోవడం జరిగింది. అది ఆ డిఎస్సి మిస్ అయిన తర్వాత కూడా ఆయన బాధపడకుండా ఆయన మనసుతో అర్థం చెందకుండా నేను ఏదో ఒకటి చేయగలుగుతా అని వచ్చి ఇక్కడ దాదాపు ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఆ వ్యవసాయంలో భాగంగానే ఏదైతే మనకు ఇక్కడ పంట ఉందో 3 ఎకరాల పంట, ఈ 3 ఎకరాల పంటలో దాదాపు ఇప్పటి వరకు 30 క్వింటాల మనకు మిర్చి తీయడం జరిగింది. ఇంకా ఇప్పుడు మనం ఈ చేనులో చూసినట్టయితే మిత్రులారా, ఇంకో 50 క్వింటల మిర్చి వెళ్తుందని ఇక్కడ రైతు చెప్తున్నాడు. అయితే మిత్రులారా, ప్రతి ఒక్కరు ఇక్కడ ఈ సమాజంలో ఉన్నటువంటి మన యువకులు బాధపడకుండా, నేను చదువుకున్నా నేను ఎంఏ చేసినా నేను బీడి చేసినా నేను ఏం చేయాలని అనుకోకుండా ఈ రైతులాగా ఇతను ఏదైతే ప్రోత్సాహం ఇచ్చిండో ఆయన కొడుకుకు, ఇతనిలాగా ఆ హనుమంతరావు ఏదైతే కొడుకు ఉన్నాడో అతనిలాగా ఇగో కష్టపడి ఈ విధంగా మనము శ్రమిస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. దాదాపు ఇప్పుడు ఇప్పటివరకు ఇక్కడ 5 నుంచి 6 లక్షల రూపాయలు వీళ్ళు ఇక్కడ ఈ ఏదైతే దిగుమతి తీసుకోవడం అంటే ఈ పొలం నుంచి తీసుకోవడం జరిగింది. కాబట్టి మిత్రులారా, మనం ప్రతి ఒక్కరం యువకులము
ఈ బాధపడకుండా మనం కూడా మనకు తోచిన వర్క్ ఏదైతే ఉంటుందో, మీకు పొలం లేకపోయినా ఇంకా ఏదో ఒకటి మీ టాలెంట్ ద్వారా, లేదా పొలం ఉన్న వాళ్ళు ఈ విధంగా కొద్దిగా డిఫరెంట్గా ఏదన్నా క్రాఫ్ట్ వేస్తూ మనము దిగుబడి తీసుకొచ్చి మనము మన లైఫ్ను గడపాలని కోరుతున్నాం. నమస్తే బిఎన్ఎస్ టీవీ.